సో మిథున్ చక్రవర్తి గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? కామెంట్ కాదు, ఏంటి దాదా ఫాల్కే అవార్డు అన్నది మనకి చిత్రాలకు సంబంధించి అత్యున్నత, మన సుప్రీంకోర్టు ఎలా చెప్పుకుంటున్నామో అత్యున్నతమైన అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. చాలా గొప్పది అది. మిథున్ చక్రవర్తికి రావడం కొంచెం మనకి ఒక సంతోషదాయకమైన వార్త. 56 జూన్ 16 పుట్టాడు మిథున్ చక్రవర్తి. 89లో అసలు ఆయన జీవితం చాలా వడ్డించిన విస్తర కాదు, చాలా కష్టాలు పడ్డాడు జీవితంలో. హోటల్లో పనిచేశాడు, డ్యాన్సులు బాగా చేస్తుండేవాడు అప్పుడు. క్లబుల్లో కూడా బాగా డ్యాన్స్ చేస్తుండేవాడు. డ్యాన్స్ చేసిన తర్వాత కొంతమంది సినిమా వాళ్ళ దృష్టిలో పడ్డాడనమాట. ఏమిటే నువ్వు బాగానే అందంగా ఉన్నావు, బాగా డ్యాన్స్ చేస్తున్నావు, సినిమాల్లో నటించవచ్చు కదా అంటే, మొట్టమొదటిసారిగా 1989 అనుకో, సారీ 79 ఏదో మొత్తం మొట్టమొదటిసారిగా మృగయ్య అనే సినిమాలో నటించాడు. నటించిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వరుసగా వచ్చాయి. ఆయన జీవితంలో చాలా సూపర్ హిట్ సినిమాల్లో చేసిన, ఎంతమంది హీరోయిన్తో చేసిన మిథున్ చక్రవర్తి అనగానే వెంటనే మనకి శ్రీదేవి గుర్తుకొస్తుంది. శ్రీదేవి జీవితంలో మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మిథున్ చక్రవర్తి. వారు సహజీవనం కూడా చేశారు కొంతకాలం. తర్వాత మిథున్ చక్రవర్తి తాలు అంటే ఆయన తాలూకు భార్య చేత అవమానాలు తిట్టింది కొట్టింది మాట. ఆ సమయంలో మిథున్ చక్రవర్తి కొంత మానసికంగా నలిగిపోయాడు. ఇక ప్రేమించిన వ్యక్తి లేకపోతే ఇంకెవరైతే నాకేమిటని చెప్పేసి ఆయన సారీ ఆవిడ బూని కపూర్ని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత జరిగిన కథ మీకు తెలిసిందే కదా. ఆయన చాలా మంచి, అంటే ఒకప్పుడు యూత్ ఐకాన్ గా ఉండేవాడు. మనకి కొంతమంది ఉన్నారు అలాగా, దేవానంద్, రాజేష్ ఖన్నా, వాళ్ళ కోవకు చెందినవాడే మనకి మిథున్ చక్రవర్తి కూడా. అంటే మిథున్ చక్రవర్తి గురించి వచ్చిన ఆడవాళ్ళకి మిథున్ చక్రవర్తి కనిపించకపోతే ఆయన జస్ట్ పార్కింగ్ ప్లేస్లో ఉన్నటువంటి కార్లు ఉన్నాయి కదా, ఆ కారులను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయినటువంటి పిచ్చ అభిమానులు ఉన్నారు మిథున్ చక్రవర్తి. ఈరోజు మొన్నటి వరకు నటించాడు ఆయన. ఎవరు మన మిథున్ చక్రవర్తి తెలుగు సినిమాల్లో కూడా నటించాడు అన్నమాట. ఆ చివరి చిత్రం గోపాల గోపాల దాంట్లో కూడా నటించాడు. ఈరోజు అటువంటి మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం చాలా గర్వకారణం. ఎవరు ఆయన్ని అభినందించినా అభినందించకపోయినా సోషల్ పోస్ట్ ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.